అత్యంత ప్రియులైన ప్రీనిస్వరం అనే ఈ మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎంతో ప్రేమతో వీక్షిస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ క్షేమాన్ని కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకే కూడా మీరు ప్రార్థిస్తున్నారు కదా, థ్యాంక్ యూ. మనం కలిసి ఆరాధన చేసుకున్నాం. కన్నీరంత నాట్యమాయేను, కష్టాలన్నీ తీరిపోయేను, యేసుని సన్నిధిలో యేసయ్యని సముఖములో ఆరాధన 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 ఆరాధన. స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు స్తోత్రాలు. అత్యంత కృపభరితుడా, బ్రతుకు మన సెలవిచ్చి మరొక నూతన సమయాన్ని తరుణాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి నీకు స్తోత్రాలు. మా కన్నీరు నాట్యంగా మార్చినవాడ మీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో మా తండ్రి, ప్రశస్తమైన సమయంలో అయ్యా మీరు నాతో మాతో ముచ్చటించబోతున్నందుకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరచబోతున్నందుకు స్తోత్రాలు. పూర్తిగా దీన్ని మరుగు చేసి మీరే మాతో నాతో మాట్లాడి మహిమ పొందమని, మీ నామాన్ని హెచ్చించుకునమని ప్రార్థన. సకల ఈవులకు కారణభూతుడైన యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపలో పరమగీత పుస్తకం నుంచి వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసుకోవడానికి మహాప్రభు వారు సహాయం చేస్తూ ఉన్నారు. ఆయన ప్రేమ కొరకైన ఒక అద్భుతమైన సందేశాన్ని మనం వినగలిగాం. ఈరోజు పరమగీత పుస్తకం 2:6 మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను కౌగలించుచున్నాడు. ఇక్కడ మనం 2 చూడగలుగుతా ఉన్నాం. అతని ఎడమ చేయము తల క్రింద ఉందట, నా తల క్రింద ఉంది, కుడి చేయి చేత అతడు నన్ను కౌగలించుచున్నాడు. 2 ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. ఏంటి ఈ ఎడమ చెయ్యి కుడి చెయ్యి? ఇక్కడ ఎందుకు ఇలా రాశారు? జ్ఞానైన సొలొమోను చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన అద్భుతమైన లేఖన భాగాలు. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు ప్రభు వాక్యమై ఉన్నారు. ఎడమ చెయ్యి అంటే ఇదేని తెలియచేస్తూ ఉంది అంటే పాత నిబంధనలోని వాగ్దానాలు. తర్వాత ఆ వాగ్దానాలు ఎవరైతే విశ్వసిస్తారో ఆ యొక్క విజయం, వీటన్నిటికీ సూచనగా ఉంది పాత నిబంధన. ఎడమ చెయ్యి దేన్ని తెలియచేస్తుందంటే పాత నిబంధన నెమ్మదిని ఆదరణను తెలియచేస్తూ ఉంది. ఆ వాగ్దానాల ద్వారా ఆదరణ నెమ్మది. ఈ లోకంలో ఏది మనకు నెమ్మది ఇవ్వలేదు. ఈ బైబిల్ గ్రంథంలో చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది వ్యాధి ద్వారా లేదా వాళ్ళకున్న పరిస్థితులను బట్టి ఆదరణ కోల్పోయినప్పుడు దేవుని బిడ్డలారా వారికి ప్రభువే నెమ్మది ఇచ్చారు. చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆదరణ నెమ్మది. ఇది పాత నిబంధన. తన కొరకే అని విశ్వసించి వాటిని పఠించుట ద్వారా దాన్ని ఎంతో ధైర్యం ఆదరణ కలుగుతూ ఉంది. శ్రమల్లో మనం కృంగిపోతున్న పరిస్థితుల్లో ఆ కృప కలిగిన దేవుడట ఆ కుడి చేయి ప్రేమకు సాదృశ్యం, ప్రేమను తెలియచేస్తూ ఉంది, ప్రేమతో చేరతీస్తాడు. భయంతో దూరం అయిపోతూ ఉన్నప్పుడు, తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయినప్పుడు, ఆ దుర్వ్యాపారానికి లోనై అన్నీ పోగొట్టుకుని బుద్ధి వచ్చినప్పుడు ఆ తండ్రి దూరం నుండగానే చూసి పరిగెట్టుకుని వెళ్ళి ఆ కొడుకుని హత్తుకుని
కౌగిలించి చేర్చుకుని దేవుని బిడ్డలారా ప్రేమించిన ప్రేమ అదే క్రీస్తు ప్రేమ. ఆయన వాగ్దానాల ద్వారా ఆదరణ, ఆయన వాక్యం ద్వారా నెమ్మది. వ్యాధో ఆర్థిక సమస్యలో అప్పుల బాధలో దరిద్రతో ప్రేమ కొరత అయిపోయో లేకపోతే మరణ భయమో వృద్ధాప్య భయం ఇలా మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు కూడా, భయం మనల్ని ఆవరించినప్పుడు, శ్రమలతో మనం కృంగిపోతూ ఉన్నప్పుడు ప్రభు అట తన ప్రేమపూరితమైన హస్తము చాపి ఆయన కౌగిట్లో చేర్చుకుని మనల్ని బలపరుస్తాడట. పాత నిబంధన ఆదరణ నెమ్మది తెలియచేస్తే క్రొత్త నిబంధన దేవుని బిడ్డలారా ఆయన ప్రేమను తెలియజేస్తుంది. ఆయన ఎడమ చేయి తల క్రింద ఉన్నది, ఆయన కుడి చేతి చేత నన్ను హత్తుకుని చున్నాడు. అలాగే ఈ ఎడమ చేయి కుడి చేయి తల్లి బిడ్డల మధ్య ఉన్న సంబంధాన్ని కూడా తెలియజేస్తుంది. ఒక తల్లి తన బిడ్డను ఎడమ చేయి తల క్రింద వేసి కుడి చేత్తో గుండెకు హత్తుకుని బిడ్డకు పాలిస్తూ ఉంటుంది. ప్రభు కూడా సంఘాన్ని అలా పోషించి కాపాడుతూ ఉన్నాడు. ఆదరణ నెమ్మది ప్రేమను తెలియజేస్తూ ఉన్నాయి. తల్లి బిడ్డల మధ్య ఉన్న ప్రేమను కూడా తెలియచేస్తూ ఉంది ఈ ఎడమ చేయి కుడి చేయి. దేవుని బిడ్డలారా అంత మాత్రమే కాకుండా దావిది కీర్తన అంటే 23వ కీర్తన 4వ వాక్యంలో గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, ఏపాయమునకు నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉంటావు, నీ దుడ్డు కర్రయ్యి దండం నన్ను ఏం చేస్తుంది ఆదరిస్తూ ఉంది, అందుకే నేను భయపడను. ఇప్పుడు 2 కర్రల గురించి ధ్యానం చేసుకుపోతా ఉన్నాం. దుడ్డు కర్ర దండం, దేవుని బిడ్డలారు ఈ దుడ్డు కర్ర అది మేస్తూ ఉన్నప్పుడు తోడేళ్ళు కానీ ఇతరితర జంతువులు ఆ గొర్రె మీదకు వచ్చేస్తూ ఉంటాయి. ప్రతి ప్రాణికి కూడా అయితే ఎదిరిస్తుందట, లేకపోతే ప్రాణం రక్షించుకోవటానికి, లేకపోతే పారిపోద్దట. ఎదిరించే శక్తి లేకపోతే పారిపోద్దంట, ఎదిరించగల శక్తి ఉంటే అది తప్పనిసరిగా పోరాడుతుందంట కడ వరకు. కానీ ఒక గొర్రెకే అది లేదట, ఎదిరించలేదట, తన తను రక్షించుకోలేదు సరికదా, పారిపోలేదట అపాయం వచ్చినప్పుడు. ఎందుకని ఎంతసేపు కూడా దాని చూపు అంత ఎవరి మీద ఉంటుందో తెలుసా, కాపురి మీద. అది అందుకని యెహోవా నాకు కాపరి, నాకు లేమీ కలగదు. రైట్? కాపురి కూడా అలాగే చూసుకుంటాడు, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టాను అంటాడు కదా ఏసయ్య. దుడ్డు కర్రను ఉపయోగించి ఏం చేస్తాడంటే విడిపిస్తాడట, రక్షిస్తాడట శత్రువు వారి నుండి. 2 దండం కదా, ఈ దండాన్ని ఏం చేస్తాడంటే దేవుని బిడ్డలారా ఆ గొర్రెలకు కావాల్సిన ఆహారాన్ని చక్కగా దాని ద్వారా ఆహారం తీసుకొచ్చి గొర్రెలకు పెడతా ఉంటాడట. దండం నీ దుడ్డు కర్రయు, నీ దండము గొర్రెలను మీదకు వచ్చే శత్రువులను శిక్షించేది దుడ్డు కర్ర అయితే, దేవుని బిడ్డలారా పోషించేది దండం. దుడ్డు కర్ర ఏమో శత్రువులను బారి నుండి రక్షించడానికి ఉపయోగిస్తారు కాపరి. 2 ఆ దండము చేత ఆహారాన్ని తీసుకొచ్చి దానికి చక్కగా పెడతా ఉంటాడు దేవుని, పెడతా ఉంటారు ఆ కాపరి. కనుక దాన్ని తెలియచేస్తూ ఉంది. అందుకునే గాఢాంధకారపులో ఇలాంటి అనుభవాలు మనకు కలిగిన భయపడవలసిన పని లేదని తెలియచేస్తూ ఉంది. పాత నిబంధన వాట మన శత్రువులను శిక్షించే దేవుడు నీకున్నాడు. అబ్బా ఎంత బాగుందో చూసారా, పాత నిబంధన ఏం తెలియచేస్తుందండి? ఎడమ చెయ్యి శత్రువులను శిక్షించే దేవుడు నీకున్నాడు, కనుక డోంట్ ఫియర్, భయపడొద్దు అని చెప్తుంది. ఏది? ఎడమ చెయ్యి అంటే పాత నిబంధన అందున్న వాగ్దానాలు. ఏది శత్రువే నిన్ను వెంటాడుతుంది? వ్యాధ, ఆర్థిక సమస్యల, ఏదో కుటుంబంలోనేటువంటి పరిస్థితుల, లేకపోతే చదువులో ఒకవేళ వాటి మీద చూస్తున్నావా బిడ్డ, వివాహం కొరకైన భయమా, ఏది నిన్ను శత్రువై వెంటాడుతుందో నాకు తెలియదు. కానీ పాత నిబంధన పాఠం సారాంశం మనకేం తెలియచేస్తూ ఉందంటే శత్రువులను శిక్షించే దేవుడు నీకున్నాడు, భయపడొద్దని బోధిస్తూ ఉంది పాత నిబంధన అంటే ఎడమ చెయ్యి. మరి క్రొత్త నిబంధన మనకి దాని సారం ఏంటి అంటే శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడు నీకున్నాడు. శత్రువు వస్తున్నాడా అయితే భయపడకు, ఎందుకో తెలుసా, నేనున్నాను కదా, యుద్ధము యెహోవాదే కదా. అందుకనే అలనాటి దావీదు దాని ఇలాంటి భక్తులు శత్రువులకు భయపడలేదు, కారణం శత్రువులను శిక్షించే దేవుడు ఉన్నాడు, అందుకని వాళ్ళు భయపడలేదు. అది సారాంశం. కానీ క్రొత్త నిబంధన ఏం తెలియచేస్తుందంటే ఇదిగో శత్రువులు శత్రువులుగా కాకుండా నీ శత్రువులను నీకు మిత్రులుగా మార్చేస్తున్నాను. ఎవరు చెప్పారండి ఈ పాఠం? ఎవరిచ్చారండి ఈ సందేశం చెప్పండి? ఆ కృప కలిగిన దేవుడే కదా, ఆ ప్రేమ కలిగిన దేవుడే కదా. మనం పగతో కక్షతో కార్పణ్యంతో ఈ లోకంలో సాగిపోతున్నాం, మనం పట్టుకుపోయేది ఏమీ లేదు. కానీ ప్రభు అంటాడు క్రొత్త నిబంధన సారాంశం కుడి చేయి ఏం తెలియచేస్తుందంటే ప్రేమను తెలియచేస్తుంది, శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడు నీకున్నాడు అని తెలియచేస్తూ ఉంది. పాత నిబంధన శిక్షించే దేవుడు ఉన్నాడు కనుక శత్రువుకి భయపడద్దు అంటున్నాడు. 2 కుడి చేయిగా పోల్చబడుతున్న క్రొత్త నిబంధన దేన్ని తెలియచేస్తూ ఉందంటే ఇదిగో
శత్రువును శత్రువుగా కాకుండా మిత్రులుగా మార్చేస్తాను. దుడ్డు కర్ర దండము రెండు కర్రల కొరకైనా ఆ సారాంశం తీసుకున్నాం. మూడవది కూలంకషంగా క్లుప్తంగా ధ్యానం చేసుకుని ముగిందాం. రెండు చేతులు రెండు కర్రల గురించి ధ్యానం చేసాం. ఇప్పుడు రెండు ధ్యానారాల కొరకు మనం చూడబోతా ఉన్నాం. ఏంటి ఈ రెండు ధ్యానారాలు? లోకసువార్త 10వ అధ్యాయం 35వ వాక్యంలో దేవుని బిడ్డల ఈ రెండు ధ్యానారాల కొరకైన ఆ విశ్లేషణ చాలా చక్కగా వ్రాయబడింది. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి ఎరుకోకి దిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దొంగల చేతికి చిక్కినప్పుడు వాళ్ళు తన దగ్గర ఉన్నవన్నీ దోచుకుని కొట్టి గాయపరిచి కొర ప్రాణాలతో విడిచిపెట్టేశారు. చివరికి వచ్చేసాడు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఒక విధంగా అసలు కారణం ఏమిటంటే యెరూషలేము నుంచి దిగి రావటమే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడైతే దిగి వచ్చారో అప్పుడే శత్రువుకి దొరికిపోయాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుని నుండి ఎప్పుడైతే మనం దూరమైపోతామో అప్పుడు శత్రువైన సాతానికి దొరికిపోతాం. ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటామో శత్రువుకి మనం దొరకం సుమా. మనల్ని వెంటాడుతున్న ప్రతి శత్రువై వేధిస్తున్న ప్రతి పరిస్థితికి కారణం ఏమిటో తెలుసా? దేవునికి దూరమైతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మాటలు వింటున్న సోదరుడు, సోదరి అమ్మ, దయచేసి దేవునికి దగ్గరగా వస్తా చూడండి. వ్యక్తి ఏమైపోయాడో చూడండి. దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావు. ఏ నెపం పెట్టుకుని ఏ వంక పెట్టుకుని దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని సన్నిధికి దూరం కావద్దు. అసలు దేవుని నుండి దూరం అయిపోవటాన్ని, నువ్వు నాకు దూరమై నువ్వు నాకు వేరై నువ్వేం సాధించగలవు, నువ్వేం పొందుకుంటావు, నువ్వేమీ చేయలేవని చెప్పారు ప్రభువారు. ఫలించలేవు, నాకు వేరుగా ఉండన్నాడు కదా యోహాను సువార్త 15వ అధ్యాయంలో. కనుక దయచేసి ఆ కృప కలిగిన దేవుడే, లేకపోతే మనం బ్రతకలేము. ఆయన కృప ఒక్క క్షణం లేకపోతే నేను బ్రతకలేను. నీవు కూడా అంతే సోదరి. కనుక దయచేసి అలా దిగిపోతున్నటువంటి ఆ వ్యక్తి కొర ప్రాణాలతో కొట్టబడ్డాడు, గాయాలు చేశారు, మరి దోచేసుకున్నారు. ఇక ఆ త్రోవ పక్కన ములుగుతున్న పరిస్థితిలో యాజకుడు వచ్చాడు. ఆ యాజకుడు ప్రక్కన చూశాడు, అయ్యో ఎవరు ఈ వ్యక్తి అని అనుకుంటూనే తప్పించుకుని వెళ్ళిపోయాడు. యాజకుడు దేన్ని తెలియచేస్తున్నాడో తెలుసా? ధర్మశాస్త్రాన్ని తెలియచేస్తూ ఉంది. బలులు, యజ్ఞాలు, యజ్ఞయాగాదులు, యజ్ఞాలు, బలులు మనిషిని రక్షించలేవు అని తెలియచేస్తూ ఉంది. ఎడమ చేయి ధర్మశాస్త్రాన్ని తెలియచేస్తూ ఉంది. ఓకేనా? అంటే యజ్ఞాలు బలులు చేస్తే, బలులు అర్పిస్తే పుణ్యం వస్తుంది, రక్షణ కలుగుతుందని అది చెప్తున్న పాఠం. కానీ అలా జరగలేదు. యజ్ఞాల వల్ల, బలుల వల్ల, దేవుని బిడ్డలారా, జపతపాల వల్ల మనిషికి రక్షణ లేదు. ఆకాశం అందే కానీ, ఆకాశం కింద ఉన్న భూమి అందే కానీ, భూమి క్రింద ఉన్న నీళ్ళ అందే కానీ ఏ నామం వలన రక్షణ లేదు. యేసుక్రీస్తు నామం వలననే రక్షణ ఉందని సుస్పష్టంగా వాక్యం తెలియచేస్తూ ఉంది. యాజకుడు యజ్ఞాన్ని బలుల్ని తెలియచే ప్రక్కకుండా వెళ్ళిపోయాడు. ప్రయోజనం లేదు. రెండవది లేవీడు వచ్చాడు ఆ త్రవ్వకుండానే. లేవీడు ఏం తెలియచేస్తూ ఉన్నాడంటే కానుకలు, అర్పణలు, సమర్పణలు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన కూడా తప్పించుకెళ్ళిపోయాడు. మనం ఇచ్చే కానుకలు కానీ, మనం చేసే పుణ్యకార్యాలు కానీ, లేదా మనం చేసే నీతి కార్యాల వల్ల కానీ, మనం ఇచ్చే అర్పణల వల్ల కానీ దేవుని రాజ్యాన్ని చేరుకోలేం, రక్షణ పొందలేం అనడానికి సుస్పష్టంగా ఈ వాక్యం తెలియచేస్తూ ఉంది. తర్వాత ఎవరు వచ్చారో తెలుసా? మంచి సమరయుడు వచ్చాడు. జాలిపడ్డాడు, తన వాహనం దిగాడు, దగ్గరికి చేర్చుకున్నాడు. ఏసే ప్రేమ కదా. దగ్గరికి చేర్చుకుని ఏం చేశాడు మరి? ఆ యొక్క ఆ గాయాలు కట్టాడు కదా. గాయాలు కట్టి ద్రాక్ష రసం నూనె పోసి ఆ గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని దేవుని బిడ్డలారా పూట కూడవని ఇంటికి చేర్చినట్లుగా మనం ఈ యొక్క లోకసువార్త 10వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. పూట కూడవని ఇంటికి చేర్చాడు. ఎవరు ఎంతకీ గాయపడిన వ్యక్తి అంటే, ఈ లోకంలో పాపానికి బానిసలై, పాపానికి దాసులై బ్రతుకుతున్నా ప్రతి మానవుడు కూడా ఇదిగో ఈ కొర ప్రాణంతో దొంగల చేతికి చిక్కబడి కొర ప్రాణంతో మూలుగుతూ మరణంతో మృత్యువుతో పోరాడుతున్న వ్యక్తికి సదృశ్యంగా ఉన్నాడు. ఈ పాపిని రక్షించడానికి యజ్ఞాలు కానీ, యజ్ఞాలు కానీ, బలులు కానీ, జపతపాలు కానీ మానవుని రక్షించలేవు. నేనే నా ప్రియకుమారుడు కొరకు పాపంలో పాపానికి దాసుడై, పాపానికి చేరువై, పాపాన్ని జుర్రుకుంటూ నరకానికి చేరువైపోతున్న నా ప్రియకుమారుని నేను రక్షించుకోవాలని ఆయన శరీరధారి అయి, వాక్యమే శరీరధారి, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చి మన వెతికి రక్షించిన ప్రేమ యేసు ప్రేమ. జాలిపడ్డాడు, మన గాయాలు కట్టాడు. పాపం ద్వారా దుర్వాసన కొడుతున్నాం మనం, గాయాలు చేయబడ్డాం, మానసికంగా గాయపడ్డావు సోదరి సోదరుడా, ఆధ్యాత్మికమైన గాయాలు. అందుకనే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ 6వ వాక్యాల్లో చూస్తే ఎక్కడ చూసినా దెబ్బలే,
ఎక్కడ చూసిన పచ్చిపుల్లే, నడినెత్తి మొదలుకుని అరికాలు వరకు ఎక్కడ చూసిన గాయాలే. గాయాలు చేయబడ్డాడు పాపం చేయటం ద్వారా. నెమ్మది లేదు, ఆదరణ లేదు, కించిత్ విశ్రాంతి లేదు, ఆరోగ్యం లేదు, పరిస్థితులు బాగా కారణం పాపం. పాపం పాపం వల్ల వచ్చే జీతం మరణం. తెలిసి కూడా ఎంత భయంకరంగా చూసారా, పాపం నుండి బయటకు రాలేకపోతాను ఈ మానవుని రక్షించడానికి. ఆ దేవుడే నరావతారి ఈ లోకానికి ఆరాధించాడు. ఆయన రక్తాన్ని మన కొరకే దారిపోసాడు, మన పాపాలు మన పాపగాయాలు కట్టాడు. ఆమెన్, హల్లెలూయా. మన పాపం నుంచి మనల్ని విడిపించి యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేయను. ఆయన రక్తానికి ఒక్కదానికే ఉంది శక్తి. తుది రక్త బిందు వరకు ఆయన చేతుల్లో గాయాలు, తలలో గాయాలు, ప్రక్కన గాయం కదా కాళ్ళలో. ఎందుకో తెలుసా? గాయపడిన నిన్ను, గాయపడిన నన్ను, నా జీవితాన్ని. అందుకనే అంటాడు, గుండె చదినవన్నీ బాగు చేయవాడు ఆయనే, వారి గాయములన్నీ కట్టువాడు ఆయనే. సోదరి సోదరుడా, ఏ పరిస్థితుల్లో గాయపరచబడ్డావో, ఎవరు నిన్ను గాయం చేస్తారో, ఒకవేళ అపవాదే నీ మీద దాడి చేసి గాయం, నిన్ను నమ్ముకున్న వారే నీకు గాయం చేసి ఉంటారు, గాయాలు చేశారు, ఒకటి కాదు నీ హృదయమంతా గాయం. ఆ గాయాన్ని కట్టేవారు లేరని బాధపడుతూ ఉన్నావా? గాయాలు కట్టేవాడు ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటుండే కానీ శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైన ఆ గాయాల నుండి విడుదల కలుగునుగాక, ఆ గాయాలు కట్టబడునుగాక, ఆ గాయాలు పోడ్చబడునుగాక, ఆ గాయాలు మాన్పబడునుగాక. గాయము చేయవాడుని నేనే, గాయము కట్టువాడిని కూడా నేనే. లోకం గాయాలు చేసి వదిలేస్తుంది కానీ నా యేసు ప్రభువారు గాయాలు. అందుకని 2000 సంవత్సరాల క్రితం నా ప్రభువారు గాయాలు కట్టాడు. గాయాలు పొందారు ఆయన. ఆ గాయపడిన చేతులతో నేను పిలుస్తూ ఉన్నాడు, వస్తావా? ఆలస్యం చేయొద్దు, ఈ రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఆయన హస్తాలు చాటుకొస్తే, ఆయన రెక్కల నీడకొస్తే, నా తండ్రి నేను ఇంతవరకు నిన్ను విసర్జించాను, తృణీకరించాను, నీ ప్రేమను తెలుసుకోలేకపోయాను ప్రభు, నీ శరణు చొచ్చాను ప్రభు, నీ దగ్గరికి వస్తాను ప్రభు అంటే ఆయన హక్కును చేర్చుకుంటాడు, నీ గాయాన్ని కడతాడు, నీకు ఒక విలువనిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ మంచి సమరయుడు నూనెతో ద్రాక్షరసంతో కట్టడమే కాకుండా ఎక్కడికి చేర్చాడో తెలుసా? పూటకోళ్ళు వాని ఇంటికి చేర్చినట్లు తెలుపు. ఏ పూట కాపోటే, ప్రభువా నాకు ఎక్కువ ఇవ్వద్దు, ఎక్కువై నిన్ను ఒకవేళ మర్చిపోతానేమో, నీ ప్రేమను మర్చిపోతాను. ఇప్పుడు నా ప్రస్తుత పరిస్థితులను తక్కువ కూడా చేయొద్దు, దొంగిలించి దొంగనై నీ నామానికి ఆగూరు మాటలు కదా, అంత మంచి ప్రార్థన కదా. ఎక్కువైపోతే మర్చిపోతున్నావా? తక్కువైతే అవమానం తెస్తున్నావా? ఆ దేవునికి ఈ రెండు పరిస్థితులు ఉంటే ఉన్న ఫలంగా ఉన్న చోటున ప్రభు పాదాల మీద పడదామా? భక్తుడు పూటకోళ్ళు అని ఇంటికి చేర్చాడు కదా, పరామర్శించమన్నాడు. ఇదిగో నేను నీకు 2 ధ్యానారాలను ఇస్తున్నాను, ఓకేనా? అంటే క్రొత్త నిబంధన, పాతని అంటే ఆయన వాక్యమే మనల్ని బలపరుస్తుంది. ఆయన వాక్యం సేద తీరుస్తుంది, ఆయన వాక్యం నెమ్మదిస్తుంది, ఆయన వాక్యం స్వస్థత ఇస్తుంది, ఆయన వాక్యం మన పాపం నుంచి ప్రక్షాళన చేస్తుంది, ఆయన వాక్యమే మన కన్నిటిని నాట్యంగా మారుస్తుంది, ఆయన వాక్యమే నీ జీవితానికి విలువనిస్తుంది, ఆయన వాక్యమే నిన్ను నిలబెడుతుంది, ఆయన వాక్యమే ఆ నిత్యరాజ్యానికి వారసుని చేస్తుంది. ప్రస్తుత నీ పరిస్థితిని కూడా మార్చివేయగలిగిన శక్తి ఆ వాక్యానికి ఉందంటే, వాక్యమయ్యున్న నేను ప్రకటిస్తున్న దేవునికి ఉంది. కనుక నా ప్రియ సోదరి సోదరుడు, ఇంకేమైనా నువ్వు ఖర్చు చేస్తే ఇక్కడే వ్రాయబడింది, నీకు ఇస్తాను 2 ధ్యానారాలు ఇచ్చి చెప్తాడు దేవుడు. ఎవరికి ఆ పూట కూళ్ళవాని? ఎవరు ఆ పూట కాపు? ఎవరు ఆ పూట కూళ్ళవాడంటే సేవకుడు. రాజీ పడక, లోకంతో రాజీ పడక, దేవుని మీద ఆధారపడి ఆనుకుని, ఏ పూట కాపోటే, దేవుని మీద, దేవుని నుండి వస్తున్న ఆ యొక్క ఆ వాక్యాన్ని అందుకుని తన ఆ గాయపరచబడిన వ్యక్తికి, దేవుని బిడ్డలారా, ఆ రోగికి అందిస్తూ బాగు చేయటమే భాగ్యంగా కాపు సేవకుడికి దేవుడు అప్పగించాడు. ఎలా ఉన్నాం? దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఏది చూసేవ్వలేదు సుమా, ఎందుకు బ్రతికించలేదు సుమా? ఈ ఆశని, ఈ ఆయుష నీకంటే, నాకంటే, మనకంటే ఎంతోమంది చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, అయిన వాళ్ళు ఎంతోమంది చూడండి, కాలగమనంలో నిమిషం మాత్రంలో జారిపోతూ ఉన్నారే. ఏం చూసి ఏమి నమ్మి నీకు నాకు ఈ పని ఇచ్చాడు? కనుక నమ్మకంగా కాద్దా. పేతురు, నా గొర్రెలను కాయ పేతురు, నా పిల్లలను కాయ పేతురు, పేతురు నన్ను ప్రేమిస్తూ చూసారా ఎంత నశించిపోతున్న అనేక మందిని సేద తీర్చి వాళ్ళని రక్షించవలసినటువంటి ఆ బాధ్యత నీకు నాకు ఇచ్చాడు, ఓకేనా? అదే పూటకూళ్ళు వాడంటే నమ్మకమైన
సేవకుడు. ఓకేనా? ఆ సేవకుడు తన మాట ఏంటో తెలుసా? ఆ గాయపరచబడిన వ్యక్తిని అందిస్తూ, ఇదిగో నువ్వు పరామర్శించే, నేను మరల వస్తాను. అప్పటికే ఎంత వెళుతూ వెళితే ఎంత ఇచ్చారంటే 2 దేనారాలు. అది ఒకరోజు జీతం అంటారు. అది 1000 కావచ్చు, 500 కావచ్చు, 800 కావచ్చు, 2000 కావచ్చు. 2 దేనారాలు ఇచ్చాడు అంటే అద్భుతమైన వాక్యం కదా. కీర్తనలో ఉంది, ఇదే దేవుడు తన భక్తులకు ఇచ్చిన ఘనత మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఎస్, జీవిస్తాడు. ఆయన వాగ్దానాలు మనం బ్రతికిస్తాయి. గాలివాన చేత ప్రయాసపడి కొట్టబడుచున్న దాన ఆదరణ లేని దానిని నేను నీలాంజనాలతో కడతాను, నీ పునాదులను నేను నిర్మిస్తాను అంటున్నాడు దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, ఆయన మరల వస్తూ ఉన్నాడు. మొదటిగా వచ్చాడు ఆయన. ఆయన గొర్రెపిల్లగా వచ్చి నిన్ను నన్ను రక్షించి రక్తమంతా దారబోసి మనకు రక్షణ అందించాడు. మరలా ఆయన న్యాయాధిపతిగా తీర్పరిగా రాబోతూ ఉన్నాడు. వచ్చినప్పుడు వాని వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం నేను ఇస్తాను. వస్తాడు సేవకుడా. నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావు కదా. క్రీస్తు సేవకుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు దేవుని బిడ్డలారా. క్రీస్తు యేసునందు లేదా సోదరి సోదరుడా, నీ ప్రయాస ఎంత మాత్రము, పరిచర్య, ప్రార్థన లేదా సేవ, ఎనీ ఏదైనా పరిచర్య లేదా అది క్రీస్తు యేసునందు ఎంత మాత్రం వృధా కానిరదు. కనుక తప్పనిసరిగా ఆయన బహుమానంతో వస్తూ ఉన్నాడు. ఆయన ఇస్తాడు, నమ్మదగిన దేవుడు, బలపరుస్తాడు. కనుక ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, అతని ఎడమ చేయి నా తల క్రింద ఉన్నది, ఆయన కుడి చేతి చేయి చేత నన్ను కౌగిలించుకుని చున్నాడు. ఎస్, ఎడమ చెయ్యి ఆదరణ నెమ్మదిని తెలియచేస్తే నేనున్నాను, శత్రువుని చూసి భయపడకు, నేను శిక్షిస్తానన్నాడు. క్రొత్త నిబంధనలో శత్రువుగా వద్దు, నీకు మిత్రులుగా మారుస్తానన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితులు భయపడకుండా దేవుని వైపు చూద్దాం, దేవుని కృపకు పాత్రులమవుదాం, దేవుని ప్రేమను ప్రకటిద్దాం. ఈ మాటలు మహోన్నతుడు మనందరి వెనుకలు నీరు కట్టి ఫలింపచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మహాప్రేమ కలిగిన తండ్రి, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. ఎంత కృప కలిగిన దేవుడు నాన్న. ఈ లోకంలో ఏమున్నా నెమ్మది లేదు ప్రభువా. వ్యాధుల ద్వారా, బాధల ద్వారా, కష్టాలు, కడగండ్లు, కన్నీరు, శ్రమలు, శోధనలు, అయ్యో ఏ పరిస్థితి, ఎవరిని తాకినా శోధనే, ఎవరిని చూసినా నెమ్మది లేదు, ఏ కోశైనా కనబడట్లేదు ప్రభువా. కానీ నీ నెమ్మదిచ్చే వాక్యాన్ని మాతో మీరు మాట్లాడారు ప్రభువా. నేను నిన్ను ఆదరిస్తాను, నేను నీకు నెమ్మదిస్తాను. ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించట్లేదా, నేను నీకున్నాను. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని వాగ్దానం ఇచ్చిన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. మీరు అందించిన అద్భుతమైన వర్తమానం మందరి వెనుకలో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభువా. చీకటి బ్రతుకులను వెలిగించండి ప్రభువా. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించండి ప్రభువా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న నీ వాగ్దానం కొరకే వందనాలు. సర్వ రోగం నీ వద్ద నుండి కొట్టివేయబడుతుందన్న ప్రభువా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావు కదా ప్రభువా. వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఉంటుండగా తండ్రి, నాయన అసాధ్యమైన ప్రతి పరిస్థితిని యేసు నామములో సాధ్యం చేసినందుకు స్తోత్రాలు అయ్యా. ఆపత్కాలంలో నమ్ముకొని తగిన సహాయకుడు కదా నాన్న. ఎవరి ఆపదలో ఉన్నారో అయ్యా, ఎవరి ఆపదలో కొట్టిమిట్లాడిపోతున్నారో తండ్రి, నీ వాక్యం ప్రకటిస్తూ ఉంటుండే కానీ ఆపద నుంచి విడిపించిన వాడ నమ్మదగిన సహాయకుడా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. నా ఏకాంగులను సంసారులుగా చేసినందుకు వందనాలు నాయన. నా తండ్రి, బిడలేని వారికి అయ్యా గర్భఫలం యెహోవా అనుగ్రహించు బహుమానం. కనుక లేనిది ఉన్నట్టుగా చూడగలుగుతా ఉన్నాను ప్రభా. అయ్యా మూయబడిన గర్భాలు తెరిచినందుకు స్తోత్రాలు. విడిపోయిన కుటుంబాలు నిత్యత్వంలో అయ్యా అయ్యా ప్రేమతో, అనురాగంతో, ఐక్యతతో కట్టబడినందుకు స్తోత్రాలు. ప్రతి కొట్టు సమస్య, ప్రతి కుటుంబ సమస్య, ప్రతి కలవరం నజరేడని యేసు నామములో నాయన కొట్టివేయబడినగా, ప్రతి కన్నీరు నాట్యంగా మార్చబడినగాక. యావత్ ప్రపంచం సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధులు ఎంతమంది అయితే ప్రభు ఈ వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు, వారందరినీ, వారి కుటుంబాలను, మమ్ములను, ప్రార్థన చదువుకున్న ప్రతి ఒక్కరిని, ఇదిగో నీ సువార్తను నాయన ప్రకటించడానికి ఆదుకున్న హస్తాలను నాయన మీరు మరింత బలపరిచి నీ కృపతో నింపి నడిపించమని ప్రార్థన. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే సకల ఈవులకు కారణభూతుడైన యేసు ప్రభువు వారు అత్యున్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు దైవ సేవకురాలు శ్రీమతి వై కమలా ప్రభాకర్ గారు అందించిన ప్రియుని స్వరము అనే అద్భుత వర్తమానము మీరు విని ఉన్నారు. మీ ప్రార్థన అవసరతల కొరకై మా ఫోన్ నంబర్లు 9 8
66 3918 24 మా చిరునామా శ్రీమతి వై కమలా ప్రభాకర్ అదుల్లాం హోలీ ఫైర్ చర్చ్ నెలటూరు చాగల్లు మండలం పశ్చిమ గోదావరి జిల్లా 5342 42 ఆంధ్రప్రదేశ్.